మనం ముందుకెళ్తున్నాం. సాక్షాత్ జనసేన అధ్యక్షులు అడిగారు కాబట్టి మన అందరం గౌరవించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. దానికి మనం కట్టుబడి ఉన్నాం. దానికి ముందుకెళ్తే 4 నెలల ముందే పవన్ కళ్యాణ్ ని భారీ మెజార్టీతో గెలిపిస్తానని నేను చెప్పాను. అప్పుడు కళ్యాణ్ గారు నాకు పరిచయం లేదు. ఈరోజు మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటకి, కళ్యాణ్ గారికి ఇచ్చిన మాట కట్టుబడి నిజాయితీతో కసితో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని పనిచేస్తా ఉన్నాం మనం. భూమీడిగా జగన్ భూమీడిగా మరి వారం రోజుల నుంచి వర్మ గారు బుధవారం నాడు వైసీపీలో గెలిపోతున్నారు, లక్ష్మీవారి నాడు వెళ్ళిపోతున్నారు. తింగర్ నా కొడుకు లారా నేను చంద్రబాబు నాయుడు గారు మీరు నన్ను 2014 నుంచి ప్రయత్నిస్తున్నారా, మీ వల్ల ఏది అవ్వదు. మచ్చలేని వాడిని తప్పు చేయని వాడిని మాట ఇస్తే మాటకి కట్టుబడి వాడు ఎవరమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి నువ్వే ఎలక్షన్ అయ్యాక పవన్ కళ్యాణ్ చంద్రబాబు సమక్షంలో వచ్చి అలాగే నీ దగ్గర పందికొక్కులందరూ కూడా ప్రేమ తలుపులు తడుతున్నారు. ఆ పందికొక్కుల్ని కాసుకోని తప్పితే మా వాటి నిజాయితీగా ఉన్న వ్యక్తుల మీద మీ బ్లూ మీడియాతో పనికి మాల్ని రచ్చ చేస్తే ఇవాళ పిఠాపురంలో ఓడిపోతామని మీకు తెలుసు. గీతగారికి పిఠాపురంలో ఓడిపోతామని తెలుసు. ఈరోజు మన మీద ఈ విధంగా చేస్తుంది కబట్టారు పూలు బ్లూ మీడియా అని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎప్పుడు వస్తావో నేను కండుగా పట్టుకుని ఉన్నారు. మా పార్టీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నా. మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం అలాగే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడారు.